హాయ్ గైస్, దిస్ ఇస్ అగా, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్రడి. ఈ రోజు మన వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక మంచి మూవీ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అది ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం క్రోస్తో పైకి వచ్చారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం పుర్ర హీరోలకి ఏమాత్రం తగ్గకుండా అంతే పవర్ అంతే గ్రేస్తో అయితే మాత్రం మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత అయితే మంచి మంచి విజయాలు అయితే సాధించారు అనమాట. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి అయితే అప్కమింగ్ మూవీ మీద చాలా మందికి గుడ్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే కళ్యాణ్ రామ్ లాంటి స్మాస్ హీరోకి భీమ్ సార్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విశిష్ట. ఇప్పుడు విశిష్ట అయితే మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ సెకండ్ సినిమాకే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోకి విశిష్ట డైరెక్టర్తో వహించడంటే సూపర్ డూపర్ అంటే అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా టైటిల్ మాత్రం విశ్వంబరాన్ని పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ చూసినప్పటి నుంచి ఈ సినిమా మీద ఒక మంచి గుడ్ ఓపెన్ కలిగింది అనమాట. అంజీ లాంటి సినిమా తర్వాత ఇంకా ఎలాంటి సోషల్ ఫ్యాంటి సినిమాలు అయితే చేయడం మానేశారు. సో ఈ సినిమా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొడతాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే భీమ్ సార్ అలాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అప్డేటెడ్ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా మొత్తం ఒక దేవుడి చుట్టూ తిరుగుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట. అండ్ ఈ సినిమాకి అయితే ఎంఎం కేర్వాణి గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ ఆస్కార్ విజయం సాధించిన ఎంఎం కేర్వాణి ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టడం అనేది మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఉల్లాసం వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ట్రైలర్ అండ్ టీజర్ అప్డేట్ల కోసం అయితే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను. అండ్ తొందరగా వచ్చేస్తే తొందరగా వీడియో చేయండి. ఇందులో మంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి, ఓకేనా? ఇంకా మరిన్ని అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.